హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మద్రాస్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నానండి కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చెప్తున్నాను మీకు రౌండ్ బెల్ట్ బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి ఓకేనా దీన్ని మద్రాస్ కటింగ్ అని అంటారు అలాగే రౌండ్ బెల్ట్ బ్లౌజ్ కటింగ్ కూడా అంటారండి చాలా చక్కగా ఎలా మనం దీన్ని కట్ చేసుకోవాలి అని మీకు పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటాను అందుకోసం మీరు ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తే ఈ రౌండ్ బెల్ట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తుంది ఇక లేట్ చేయకుండా మనం ఈ కటింగ్ ప్రాసెస్ని అయితే చూద్దాం చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఇలా ఓపెన్ ఉండే ఎడ్జస్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను క్లాత్ యొక్క ఫోల్డింగ్ మనం చూసాం కదా ఫోల్డింగ్ సైడ్ నా వైపు ఉండాలి ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను ఈ కింద వైపు క్రాస్గా ఏమైనా క్లాత్ ఉంటే ముందుగా మనం దాన్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నాకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నాకు నార్మల్ బ్లౌజే ఇచ్చారండి మద్రాస్ ప్యాటర్న్ అయితే లేదు నార్మల్ బ్లౌజ్ కొలతలు తీసుకునే మనం ఈ మద్రాస్ ప్యాటర్న్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం బ్యాక్ పార్ట్ యొక్క హైట్ని చూసుకుందాం చూడండి బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి నాకు ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఒరిజినల్ ఉంది దీంట్లో మనం కింద ఖర్చుల కోసం పైన ఈ షోల్డర్ ఖర్చుల కోసం వన్ ఇంచీ ఎక్స్ట్రా తీసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి బ్లౌజ్ యొక్క హైట్ ఇప్పుడు కొలత బ్లౌజ్ ప్రకారమే మనకి వచ్చింది ఖర్చులతో కలిపి నెక్స్ట్ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని చూడండి ఈ నెక్ అయితే ఉంటుంది కదా ఈ నెక్ దగ్గర వచ్చేసి మనం మనం ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి కరెక్ట్ చెస్ట్ మెజర్మెంట్ అనేది దొరుకుతుంది చూడండి ఈ చెస్ట్ దగ్గర వచ్చేసి మనం ఇప్పుడు ఈ చెస్ట్ ఏ కొలత అనేది చూసుకోవాలి నాకు ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనకి దీన్ని నాలుగో భాగంలో కొలుచుకోవాలి అంటే టేప్ని ఈ విధంగా రెండు సార్లు ఫోల్డ్ చేయాలి నాలుగో భాగం వస్తుంది అంటే మనకి నాలుగో భాగం వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ ఇది కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అనుకుంటే ఈ నెక్ ఎంతైతే ఉందో ఈ షోల్డర్ ఎంతైతే ఉందో సేమ్ ఇలానే పెట్టుకుని కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు లేదంటే చెస్ట్ సైజుని బట్టి ఓకేనా ఇప్పుడు మనకి థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ అంటే ఫుల్ షోల్డర్ మనకు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కావాలి ఓకేనా ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి హార్మోన్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇక్కడ నేను ఒక బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ హార్మోన్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ కొంచెం మెచ్చు తగ్గులు వచ్చినా కూడా రింకల్స్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది అందుకోసం దీన్ని మనం చెక్ చేసుకోవాలి తర్వాత చెస్ట్ సైజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ వేసుకున్నాను అలాగే ఖర్చుల కోసం చూడండి ఈ బ్లౌజ్ యొక్క ఈ ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కరెక్ట్గా చెస్ట్ పాయింట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకుని కరెక్ట్గా ఇక్కడ కూడా మనం ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది మనకి థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ అందుకోసం ఈ స్క్వేర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి ఓకేనా పై నుంచి కరెక్ట్గా టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ దగ్గర నుంచి వన్ ఇంచి లోపలికి మార్క్ వేసి ఇలా షేప్ షేప్ని డ్రా చేసుకోవాలండి ఇది మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అప్పుడు మీరు ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ వేస్తే మీకు ఖచ్చితంగా రింకల్స్ వస్తాయన్నమాట హార్ హార్మోల్ దగ్గర అందుకోసం మీరు ఒకటి పావు ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి నెక్ పెట్ షోల్డర్ అయితే మనం కొలుచుకోవాలండి మీరు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అంటే కొలత బ్లౌజ్ మెజర్మెంటే తీసుకుందాం ఓకేనా ఈ కింద వైపు వచ్చేసి నేను చూడండి ఆఫ్ ఇంచికి మార్క్ వేస్తున్నాను ఇది ఎందుకంటే మనకి కింద హెమ్మింగ్ పట్టీ కోసం పోతుంది కదా ఖర్చుల కోసం పోతుంది కరెక్ట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టేసుకుని హైట్ ఎంత ఉన్నదో చూసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా ఇక్కడ వరకు హైట్ వచ్చింది ఒక పావు ఇంచెస్ పై వైపుకు మార్క్ వేసుకోవాలి హెమ్మింగ్ పట్టి స్టిచ్ వేసినప్పుడు మనకి ఆ క్లాత్ అనేది పోతుంది చూడండి ఇక్కడ బ్లౌజ్ నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే నెక్ లెంత్ ఒరిజినల్ అయితే ఉంది మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా కరెక్ట్గా లెవెన్ ఇంచెస్ అయితే ఉంది ఇలా లెవెన్ ఇంచెస్ ఉన్నప్పుడు నెక్ విడితే వచ్చేసి టూ ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి ఓకేనా నెక్ విత్ టూ ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి కదా ఈ కింద వైపు మనం లెవెన్ ఇంచెస్ మార్క్ వేసుకున్న దగ్గర నెక్ విత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి పైన నెక్ కన్నా కింద ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే మీకు షోల్డర్ డ్రాప్ అవుతుంది ఇక్కడ జస్ట్ నేను ఒక రౌండ్ షేప్ని డ్రా చేసినానండి ఒకవేళ మీకు ఇక్కడ టూ ఇంచెస్ పెట్టినాను కదా నెక్ హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఈ విధంగా మీడియం నెక్ హైట్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ నెక్ విడ్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా రెండు పావు ఇంచెస్ నెక్ విడ్ పెట్టుకుంటే మీకు అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే డీప్గా నెక్ ఉంది వీళ్ళది కాబట్టి నేను రెండు ఇంచులు మాత్రమే పైన నెక్ అనేది పెట్టుకున్నాను మీడియం నెక్కే కనుక అయితే మీరు పైన రెండు పావు ఇంచెస్ పెట్టుకోవచ్చు ఓకేనా ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకు ఎలాంటి షోల్డర్ డ్రాప్ అనేది అవ్వదు ఫ్రెండ్స్ మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ వద్దు అంటే మీరు వీడియోని స్కిప్ చేసి ముందు ఫ్ర ఫ్రంట్ పార్ట్లో మద్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చూడండి ఓకేనా ఇక్కడ ప్రతిదీ అర్థం అవ్వాలని బ్యాక్ పార్ట్ కూడా నేను చెప్తున్నాను ఇక్కడ డీప్ నెక్ అయితే ఉంది కదా మనకు లెవెన్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచెస్ కిందకి మార్క్ అనేది వేసుకున్నాను అలాగే ఈ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా ఫైవ్ ఇంచెస్ ఆ ఫైవ్ ఇంచెస్లో ఒక పావు ఇంచెస్ నా వైపుకు లోపలికి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి ఎందుకంటే మనకి షోల్డర్ లెంతీగా ఉన్నప్పుడు మనం తీసుకు నా మెజర్మెంట్ థర్టీ ఫోర్కి ఫైవ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకున్నాం కదా దానికన్నా ఒక పావు ఇంచెస్ తగ్గిస్తేనే మనకి షోల్డర్ డ్రాప్ అవ్వకున్నట్టు షోల్డర్కి అద్దినట్టు బ్లౌజ్ అనేది ఉంటుంది అదే మీరు మీడియం నెక్ హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఉంటే గనక ఫుల్ షోల్డర్ ఖచ్చితంగా ఫైవ్ ఇంచెస్ పెట్టాల్సిందే ఓకేనా ఇప్పుడు నడుము ఒక చుట్టు కొలత కొలుచుకోవాలండి నడుము యొక్క చుట్టు కొలత కొలుచుకునేటప్పుడు మనం కాజా పట్టిని వదిలేసి కొలుచుకోవాలి ఇక్కడ మొత్తం వచ్చేసి నాకు ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఫుల్ నడుము చుట్టుకొలత కాజా పట్టిని వదిలేసి దాంట్లో చూడండి నేను ఇక్కడ టేప్ని రెండు సార్లు ఫోల్డ్ చేస్తున్నాను నాలుగో భాగం వస్తుంది అంటే మనకి ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇక్కడ నాకు ఆరు ముప్పై ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈ డాట్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా తర్వాత పైన టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా సేమ్ కింద కూడా టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుని ఇక్కడ ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ నెక్ అయితే కట్ చేయడం లేదు వేరే పెటర్న్ అయితే పెట్టాలన్నమాట ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను అంటే ఈ కొలతలు వచ్చేసి ఈ చెస్ట్ సైజ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అని మీకు ఇక్కడ చెప్పినాను ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా నడుము మెజర్మెంట్ ఉంది కదా అక్కడికి బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి డాట్ మార్క్ వేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే బ్లౌజ్ హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ మనకి కటింగ్ అయిపోయింది ఓకేనా స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు మనం ఫాస్ట్గా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మద్రాస్ కటింగ్ ప్యాటర్న్ అనమాట ఇది మీకు ఇక్కడ స్లోగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు ఇప్పుడు క్లాత్ యొక్క ఓపెన్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఓకేనా మనం ఈ విధంగా టర్న్ చేసినాం కదా ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకొని చూడండి ఇక్కడ మనకి ఈ కార్నర్ దగ్గర ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఇవి ఒక్కొక్కసారి క్రాస్గా వచ్చి ఉంటాయండి అలాంటప్పుడు ఏం చేసుకోవాలి అంటే మనం ముందుగానే దీన్ని కట్ చేసేసుకోవాలి దీన్ని కట్ చేసుకున్న తర్వాత దాని క్లాత్ మీద వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ వైపు వచ్చేసి నా వైపుకు పెట్టుకొని కరెక్ట్గా ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అలానే మనం నీట్గా చక్కగా ఈ విధంగా మార్క్ అనేది వేసుకోవాలి ఓకేనా అలాగే ఈ చెస్ట్ దగ్గర కూడా కరెక్ట్గా మార్క్ వేసుకోండి ఈ స్క్వేర్ షేప్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా స్క్వేర్ షేప్ని మార్క్ వేసుకోండి ఇప్పుడు మనం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఫుల్ మొత్తం షోల్డర్ ఫైవ్ ఇంచెస్ కన్నా కొంచెం తక్కువ పెట్టుకున్నాం కదా అదే షోల్డర్ ఉందా అని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ విత్ టూ ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా మనకి అదే విధంగా పైన షోల్డర్ ఎంతైతే ఉందో కింద అంతే ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఈ స్క్వేర్ దగ్గర మనం పావు ఇంచెస్ పెట్టినాం కదా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ముప్పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ దగ్గర నుంచి అటు ఇటు ఈ విధంగా టూ టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకుని చూడండి కరెక్ట్గా ఇక్కడ కూడా ఈ యొక్క హార్మోన్ షేప్ని తీసుకోవాలి మీకు ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తో హార్మోన్ షేప్ తీయడానికి కష్టంగా ఉంది అంటే మీరు కరువు స్కేల్ చేసి హార్మోన్ షేప్ని తీయండి అప్పుడు మీకు చక్కగా వస్తుంది ఇప్పుడు మనకి నెక్ హైట్ని మార్క్ వేసుకోవాలి మీరు టేప్ ద్వారా అయినా తీసుకోండి లేకపోతే కొలత బ్లౌజ్ తీసుకొని మనం కరెక్ట్గా చూడండి ఈ నెక్ దగ్గర పై వైపు హాఫ్ ఇంచెస్ మనకి ఖర్చుల కోసం పోతుంది కదా ఆ మార్క్ని ముందు వేసేసుకుని కరెక్ట్గా వీళ్ళ నెక్ని ఈ విధంగా పెడుతున్నాను నా వైపు ఒక పావు ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటుందండి ఎందుకంటే ఈ ఖర్చు మనకి పట్టి స్టిచ్చింగ్లో పోతుంది కరెక్ట్గా వీళ్ళ యొక్క నెక్ వాళ్ళకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి కరెక్ట్గా ఉంది అంటే అదే నెక్ని కొలతల్లాగా తీసుకుని కరెక్ట్గా మార్క్ వేసుకున్నాను అలాగే పావు ఇంచెస్ స్ నా వైపుకు ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ వేసినప్పుడు ఈ క్లాత్ పోయి కరెక్ట్గా వాళ్ళ యొక్క నెక్ మెజర్మెంట్ లాగా వస్తుంది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మద్రాస్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కొన్న ఫ్రంట్ పార్ట్లో మనం హైట్ వచ్చేసి టూ ఇంచెస్ తగ్గించుకోవాలి ఓకేనా ఇలా టూ ఇంచెస్ తగ్గించి నేను ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను బ్లౌజ్ యొక్క హైట్కి సంబంధం లేదండి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ కన్నా మీరు ఎంత హైట్ అయినా పెట్టుకోండి టూ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా తగ్గించాలి ఓకేనా ఇప్పుడు నాకు ఇక్కడ థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ కాబట్టి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి కిందకి నేను హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేస్తున్నాను అదే మీరు ఇక్కడ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు అయితే ఈ కింద వచ్చేసి ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి ఒకవేళ ఫార్టీ చెస్ట్ సైజ్ కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకైతే మీరు ఈ మార్క్ దగ్గర నుంచి కిందికి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి ఈ ట్రిక్ మీరు పాటించాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఈ మార్క్ అయితే ఉంది కదా ఈ మార్క్ దగ్గర నుంచి పైకి త్రీ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ పెట్టండి ఓకేనా నెక్స్ట్ ఈ చెస్ట్ దగ్గర వచ్చేసి పై నుంచి కిందకి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలన్నమాట ఈ ఒక్క చిన్న మార్క్ చేసుకోవడం ద్వారా మనకి మద్రాస్ ప్యాటర్న్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది రౌండ్ బెల్ట్ బ్లౌజ్ ఓకేనా పర్ఫెక్ట్ గా వస్తుంది మనం ఇప్పుడు ఈ మార్క్ కన్నా కిందికి ఆఫ్ ఇంచి ఈ మార్క్ వేసుకున్నాం కదా ఈ మార్క్ దగ్గర వచ్చేసి మనం డాట్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను ఈ మార్క్ దగ్గర నుంచి ఇంకా టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ థర్టీ ఫోర్ సైజ్ చిన్న చెస్ట్ సైజ్ కాబట్టి థర్టీ సిక్స్ అయితే మీరు టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫార్టీ కన్నా ఎక్కువగా ఉంటే ఈ టూ ఇంచెస్ పెట్టుకున్న ప్లేస్లో మీరు త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి ఈ యొక్క ట్రిక్ని మీరు పాటించు ఉంటుంది ఇక్కడ చిన్న చెస్ట్ సైజ్ కాబట్టి డాట్ పెడుతూ నేను టూ ఇంచెస్ పెట్టి దాని మధ్యలోకి ఒక మార్క్ పెట్టినాను చూడండి స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుని ఇక్కడ డాట్ మార్క్ అనేది మనం పెట్టుకోవాలి మీకు ఇక్కడ చిన్న చెస్ట్ సైజ్ అయితే టూ ఇంచెస్ పెట్టండి మీడియం చెస్ట్ సైజ్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ హెవీ చెస్ట్ సైజ్ అయితే త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ పైన త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్నాం కదా ఉక్స్ పట్టి దగ్గర ఈ మార్క్ దగ్గర నుంచి మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా ఈ మార్క్ కి మనం ఈ విధంగా ఒక రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇంకొక మార్క్ ఇక్కడ డాట్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ డాట్ మార్క్ దగ్గర నుంచి ఇలా మనం ఒక రౌండ్ షేప్ లా ఈ విధంగా మనం ఈ రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి మీరు వీడియోలో గమనిస్తున్నారు కదా ఇలా పర్ఫెక్ట్ గా మనకి షేప్ అనేది రావాలండి ఓకేనా ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవడం ద్వారా మనకి ఫ్రంట్ పార్ట్లో ప్యాటర్న్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత చాలా చక్కగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే వస్తుందండి ఈ ప్యాటర్న్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్లో అలానే మార్కింగ్ అనేది వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ ఈ విధంగా తగ్గించాము ఓకేనా ఇప్పుడు చెస్ట్ సైజ్ని బట్టి థర్టీ ఫోర్ కాబట్టి నేను ఇక్కడ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఎక్కువగా పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ హైట్ అయితే ఉంది కదా ఈ హైట్ దగ్గర చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి పైకి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్నాను అలాగే ఈ చెస్ట్ దగ్గర పైన మార్క్ హార్మోన్ మార్క్ దగ్గర నుంచి కిందికి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఇక్కడ నుంచి డాట్ మార్క్ వేసుకోవడానికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ డాట్ పెడితే మార్క్ వేసుకున్నాము టూ ఇంచెస్ తర్వాత వచ్చేసి ఈ డాట్ మధ్యలో కూడా ఒక మార్క్ అనేది పెట్టేసుకున్నాం డాట్ మార్క్ ఓకేనా మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కాలేదని అనుకుంటున్నాను ఇప్పుడు డాట్ అయితే మార్క్ వేసుకోవాలి డాట్ లెంత్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ లెంత్ పెట్టుకుని స్ట్రైట్గా గా లైన్ ని డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఉక్స్పటి దగ్గర డాట్ కోసం పైనుంచి కిందికి హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి ఈ మార్క్ దగ్గర నుంచి చూడండి మనం షేప్ తీసుకున్న మార్క్ దగ్గరికి టేప్ని ఈ విధంగా పెట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో వచ్చిన మార్క్ని తీసుకోవాలి ఇక్కడ డాట్ విడత వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నాను మనకిప్పుడు రెండు డాట్లు చక్కగా వచ్చింది నెక్స్ట్ ఈ స్క్వేర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి ఇటువైపుకు ఒక మార్క్ ఇలా పెట్టేసుకుని చూడండి ఈ రెండు డాట్ మధ్యలో నాకు ఇక్కడ టూ ఇంచెస్ విడత అయితే వచ్చింది కదా కరెక్ట్గా ఈ టూ ఇంచెస్ విడత వచ్చేటట్టు టేప్ని మనం ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటాము పైన మనకి హార్మోన్ దగ్గర మార్క్ వేసుకున్నాం కదా అక్కడికి ఇలా పెట్టేసుకుని టూ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ పెట్టి చూడండి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ని డ్రా చేసుకుని మనం పా పావు ఇంచెస్ అటు ఇటు ఒక మార్క్ అయితే వేసుకుని ఈ మార్క్ని మనం వేసుకోవాలి ఈ మద్రాస్ ప్యాటర్న్కి వచ్చేసి ఫోర్త్ డాట్ అనేది ఉండదు అదే ఈ ప్యాటర్న్ యొక్క విశేషం ఈ ప్యాటర్న్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ వేసి వేర్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి చాలా చక్కగా కుదురుతుందండి ఫ్రంట్ పార్ట్లో మీకు ఇబ్బందిగా ఉంటుంది నార్మల్గా కట్ చేసి అంటే ఈ మెథడ్తో మీరు కట్ చేసి స్టిచ్ వేసి చూడండి చాలా చక్కగా అయితే వస్తుంది వేర్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు మార్క్ వేసుకున్న ప్రకారమే కట్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ మద్రాస్ పెటనే క్రాస్ లో కావాలి అంటే క్రాస్ కటింగ్లో చేసిన మద్రాస్ కటింగ్ బ్లౌజ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే క్రాస్ కటింగ్ అని మళ్ళీ మీరు కామెంట్ పెడతారు కాబట్టి ముందుగానే చెప్తున్నాను వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే పెట్టినాను అందుకోసం మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇక్కడ నేను టూ ఇంచెస్ మాత్రమే ఇక్కడ విడత డాట్ విడత పెట్టాను కాబట్టి ఈ చెస్ట్ ప్లేస్లో వచ్చేసి నాకు ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన అవసరం ఉండ ఉండదండి మీరు ఒకవేళ టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ డాట్ పెడతారు పెడతారనుకోండి హెవీ చెస్ట్ సైజ్కి ఇక్కడ మీరు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ అయింది పెంచుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఫార్టీ చెస్ట్ సైజ్ కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ వాళ్ళది ఈ మద్రాస్ ప్యాటర్న్ కటింగ్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి ఓకేనా నాకు ఒక ఐదు కామెంట్లు అయినా వస్తే ఫార్టీ కన్నా ఎక్కువగా చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళ కటింగ్ కావాలని తప్పకుండా నేను వీడియో అయితే చేస్తానండి ఓకేనా ఇప్పుడు మార్క్ వేసుకున్న ప్రకారమే కట్ చేసుకుందాం మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ క్రాస్ పట్టీ కూడా మనం ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే క్రాస్ పట్టీ వచ్చేసి మనకి ఈ క్లాత్తోనే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఆ షేప్ చక్కగా వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ ఎడ్జెస్ ముందుగా కట్ చేసాం కదా ఈ ఎర్జెస్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ మార్క్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ మార్క్ మనకి అలానే ఉంది కదా ఈ మార్క్ దగ్గర బ్యాక్ పార్ట్ మార్క్ ఉంది కదా అక్కడ నుంచి కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ వేసుకోవాలి ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ మార్క్ కన్నా కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ముప్పై ఇంచెస్ లోపలికి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి అలాగే ఇటువైపు మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా ఈ మార్క్ దగ్గర నుంచి ముప్పై ఇంచెస్ ఇటువైపుకు మార్క్ వేసుకోవాలి మనం ఇక్కడ కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అదే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కూడా ఉండేటట్టు చూసుకుని ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలండి ఓకేనా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది దాన్ని కొంచెం మనం ఈ విధంగా షేప్ని తీసుకుని ఈ షేప్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే అనమాట మనకి క్రాస్ పట్టి కూడా చక్కగా ఇక్కడే వస్తుంది మీకు క్రాస్ కటింగ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో మద్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్లో చేసుకున్నప్పుడు ఎలా అంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు తప్పకుండా చూడండి అప్పుడే మీకు ఈ విధంగా క్రాస్ పట్టి దాంట్లో ఎలా కట్ చేసుకోవాలి అని కూడా తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా మనం మార్క్ వేసుకున్న ప్రకారమే కట్ చేసుకున్నాం నెక్స్ట్ మనకి ఈ మద్రాస్ ప్యాటర్న్ కటింగ్ అనేది అయిపోతుంది చూడండి డాట్ ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి సైడ్ హెడ్జెస్ దగ్గర కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మిగతా క్లాత్తో వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియోస్లో నేను హ్యాండ్స్ కటింగ్స్ అయితే పెట్టినాను కదా మీకు కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడడానికి ట్రై చేయండి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ రాదు అనేవాళ్ళు ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా మనం ఒరిజినల్ క్లాత్ని కూడా సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలా ఫోల్డ్ చేసుకుని చూడండి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో ఒరిజినల్ క్లాత్ని కూడా మనం అలానే కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఒక హాఫ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మిగతా ఖర్చుని మనం కట్ చేసుకోవచ్చు అండి చూడండి నేను ఇక్కడ లైనింగ్ కూడా జాయింటింగ్ చేసేసినాను ఇప్పుడు డాట్ కూడా రెండు వైపులా మార్క్ వేసినాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చూడండి మనం ఇక్కడ ఈ ప్యాటర్న్ క్రాస్ పార్టీని కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా కట్ చేసుకున్నది వచ్చేసి మనకి ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇంకా కావాల్సి ఉంటుందండి క్లాత్ అనేది మీకు ఒకవేళ ఈ క్లాత్ కరెక్ట్గా ఉండే క్లాతే దొరకలేదు అనుకోండి మనం సెంటర్లో అంటే ఒరిజినల్ క్లాత్ మధ్యలో పెట్టడానికి అనమాట ఈ క్లాత్ వచ్చేసి మీరు వేరే కలర్లో కూడా తీసుకోవచ్చు నాకు ఇక్కడే క్లాత్ ఉంది కాబట్టి సేమ్ ప్యాటర్న్ని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను మనకి ఈ షేప్ అవుట్ అవ్వకూడదు అనమాట మనకి ఈ షేప్ ఎలా అయితే వచ్చిందో కటింగ్ చేసుకునేటప్పుడు సేమ్ ఇదే షేప్ వచ్చేటట్టు మనం క్లాత్ని తీసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు మనకి ఫోర్ పీసెస్ అయితే ఈ లైనింగ్ క్లాత్ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ తీసుకుని చూడండి రాంగ్ సైడ్కి నా వైపు పెట్టుకుంటున్నాను క్లాత్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకుని ఇక్కడ చూడండి మనకి తక్కువగా ఉంది కదా ఈ తక్కువగా ఉండే ప్లేస్ వచ్చేసి మనకి ఉక్స్పర్టీ వైపు వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా కరెక్ట్గా ఆపోజిట్లో పెట్టుకుని మనం ఇక్కడ దీనికి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం క్లాత్ అనేది కదపకున్నట్టు అంటే లాక్కోకూడదు అనమాట క్లాత్ని మనకి షేప్ అవుట్ అవుతుంది ఈ షేప్ ఎలా అయితే ఉందో అలానే మనకి రావాలి మనం జస్ట్ స్మూత్గా ఈ విధంగా క్లాత్ని వదులుతూ ఉంటే పర్ఫెక్ట్ గా మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి రెండు క్రాస్ పర్టీస్ కూడా నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను ఇప్పుడు మనకి మిగతా రెండు లైనింగ్ క్లాత్ అయితే ఉంది కదా ఒక దాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ వేసి పెట్టేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా అందుకోసం ఇప్పుడు మనం ఇక్కడ డాట్ మార్క్ అయితే పెట్టుకోవాలి కదా డాట్ మార్క్ పెట్టుకున్న ప్లేస్లో కరెక్ట్గా మనం డాట్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి కరెక్ట్గా మనం డాట్ స్టిచ్ ఇక్కడ వేసేసుకుందాం స్మూత్గా ఉండే క్లాత్ కనుక అయితే మీరు ఈ డాట్ మధ్యలో ఒక మార్క్ వేసుకున్న తర్వాత స్టిచ్ చేయండి డాట్ అనేది మీకు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఒకే మెథడ్తో బ్లౌజ్ స్టిచ్ చేయడం కాకుండా ఇలా వేరే వేరే ప్యాటర్న్తో బ్లౌజ్ స్టిచ్ వేస్తే మీకు కస్టమర్ పెరిగే ఛాన్స్ ఉంటుందండి మీరు ఒకసారి ఇలాంటివి కూడా వస్తుంది మాకు అని స్టిచ్ వేయండి అప్పుడే కదా కస్టమర్కి తెలుస్తుంది కస్టమర్ పెరిగే ఛాన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ఓకేనా మన బిజినెస్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మనం డా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ ఉండే క్లాత్ ఈ తక్కువగా ఉండే క్లాత్ రైట్ సైడ్ మనకి క్రాస్ పట్టి ఈ విధంగా రావాలండి ఇలా మనం క్రాస్ పట్టిని పెట్టేసుకుని కింద వైపు లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ మెథడ్తో పెట్టేసుకుని కరెక్ట్గా ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఖర్చు వదులుతూ మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనకి బెల్ట్ అంటే రౌండ్గా మనం కట్ చేసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు లాగకుండా నీట్గా మనం చూడండి ఇలా కొంచెం కొంచెం దూరంగానే స్టిచ్చింగ్ వేస్తూ మనం ఆపుతూ స్టిచ్ వేసుకుంటే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్ కోసం చెప్తున్నాను ఈ విధంగా మనం నీట్గా అయితే ఇక్కడ స్టిచ్చింగ్ వేసేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే దీనికి మనం డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ముందు మనం వేసుకున్న స్టిచ్ ఒకవేళ క్రాస్గా వచ్చినా కూడా నెక్స్ట్ వేసుకున్న స్టిచ్ వచ్చేసి మనం స్ట్రైట్ గా వేసుకోవాల్సి ఉంటుంది డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం చిన్న చిన్న కట్స్ ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి మనకి ఈ షేప్ అనేది అందంగా మనకి ఈ విధంగా వచ్చింటుంది అనమాట ఓకేనా మనం లోపల వైపు కట్స్ కట్స్ కూడా పెట్టుకున్నాం కదా మనకి కరెక్ట్ షేప్ అనేది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఏం చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని తీసుకోవాలండి బ్యాక్ పార్ట్లో చూడండి స్టిచ్చింగ్ వేసినప్పుడు మనకి ఆఫ్ ఇంచి ఇక్కడ పై వరకు వస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర చూడండి కరెక్ట్గా ఈ మార్క్ దగ్గర నుంచి పైన హార్మోన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకుంటే ఈ కింది వైపు మనకి ఎంత అయితే ఎక్స్ట్రాగా క్లాత్ మిగులుతుందో అక్కడ వరకు ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి ఇలా మార్క్ వేసుకుని మనం ఇక్కడ స్టిచ్ వేసుకుంటే క్రాస్ పట్టి అనేది సైడ్ కుట్లో పెట్టుకునేటప్పుడు మనకి హెచ్ తగ్గులు లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం ఉక్స్ పట్టి దగ్గర కూడా కరెక్ట్గా ఆఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి వీడియోలో చూస్తున్నట్లు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కింద వైపు ఉండే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తీసేసుకుని చూడండి కరెక్ట్గా ఇక్కడ నేను మార్క్ వేసుకున్నాం కదా ఎంతైతే ఎక్స్ట్రాగా ఉందో హాఫ్ ఇంచెస్ ఆ ఆఫ్ ఇంచెస్కి మళ్ళీ ఇక్కడ నేను స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకి సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు హెచ్చు తగులు అస్సలకి రాదండి ఇలా స్టిచ్ వేసుకుని ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకి మద్రాస్ ప్యాటర్న్ అనేది రెడీ అవుతుంది సేమ్ మెథడ్తో ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్ కూడా మీరు స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఉక్స్ పట్టి ఇంకొక దానికి కాజా పట్టి మనం స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ సైడ్ ఎడ్జస్ట్ దగ్గర మనకి కరెక్ట్గా సరిపోయింది ఈ బ్యాక్ పార్ట్లో మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ కోసం పోతే కరెక్ట్గా మనకి సైడ్ కుట్లు సరిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం ఈ ప్యాటర్న్ని స్టిచ్ వేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వెరైటీ వెరైటీ ప్యాటర్న్ ట్రై చేస్తేనే బిజినెస్ గ్రోత్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది మనకి ఫైనల్ లుక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఉంటుందండి చాలా చక్కగా మీ గనక ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు మీకు హెవీ చెట్ సైజ్ది ఫార్టీ కన్నా ఎక్కువ చెట్ సైజ్ది ఈ ప్యాటర్న్ లో మీకు మద్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అంటే మీరు మినిమం ఒక ఫైవ్ కామెంట్స్ వస్తే కనుక నేను తప్పకుండా వీడియో చేస్తానండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్